దేశభక్తుడి సినిమా ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు ఈ సినిమా నిర్మాతకి సినిమా డైరెక్టర్ కి సినిమా హీరోకు చిత్ర యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను। ఒక 35 సంవత్సరాల క్రితం తెలంగాణ పల్లెల్లో జరిగినటువంటి యదార్థ సంఘటన ఆధారంగా అప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా అప్పుడు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఒక యువకుడు కొంతమంది యువకులు ఎదిరించినటువంటి సందర్భాన్ని ఈ జితేందర్ రెడ్డి సినిమాలో చూపించడం చాలా అద్భుతంగా ఉంది। ఇది ఒక మంచి సినిమా, ఒక దేశభక్తుడి సినిమా, ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించాలని కోరుతున్నాను। ముదిగంటి జితేందర్ రెడ్డి ఎవరైతే 1980 దశకంలో ఆనాడు తెలంగాణ పల్లెలు కావచ్చు అప్పుడున్నటువంటి కళాశాలల్లో దారి తప్పిన సిద్ధాంతాల ప్రభావంతో కళాశాల విద్యార్థుల నుంచి గ్రామంలో యువకులు పెన్నులకు బదులు గన్నులు పెట్టుకొని హింసాత్మకమైన మార్గంలో నడుస్తున్న తరుణంలో ఆనాడు దేశభక్తి జాతీయ భావం ధర్మం కోసం దేశం కోసం పోరాడాలి దేశం కోసం ధర్మం కోసం జీవించాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని రగిలించినటువంటి ఒక యువకుడి కథ ఇది। యదార్థంగా జగిత్యాలలో జరిగినటువంటి ఒక యదార్థ కథని ఆధారంగా చేసుకొని ఈరోజు ముదిరెడ్డి జితేందర్ రెడ్డి గారి సోదరుడు రవీందర్ రెడ్డి గారు వారి సతీమణి ఉమ్మ గారు చేసిన ప్రయత్నం అనేది నిజంగా నేటి యువతకు ఇది నిజంగా ఆదర్శం। ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక విద్యార్థి నాయకుడిగా ఒక యువకుడిగా దారి తప్పుతున్నటువంటి వ్యవస్థని యువతలని సన్మార్గంలో నడిపించాలంటే మనలో ఉన్నటువంటి రియల్ హీరోయిజం ప్రతి ఒక్కరిలో ఉంటుంది। దాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాన్ని ఆ అవకాశంతో పాటుగా ఆ ధైర్యాన్ని ప్రదర్శించేటువంటి స్ఫూర్తిని కలిగించేటువంటి చిత్రం ఈ చిత్రంలోనూ నటించినటువంటి పాత్రలు ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు 100% న్యాయం చేసి నిజంగా ఆ పాత్రలో జీవించి ఈ చిత్రాన్ని ఒక కల్పిత కథ కాకుండా వాస్తవ కథగా రూపొందించేందుకు ప్రయత్నం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను। బయోపిక్ సినిమా చూసిన తర్వాత మరొకసారి 80వ దశకంలో విద్యార్థి ఉద్యమాల్లో పోరాటం చేసినటువంటి ఒక్కొక్క వీరుడి యొక్క కథలు చూసిన తర్వాత మరొకసారి విద్యార్థి దశ గుర్తుకొచ్చింది। నేను అనుకుంటా జితేందర్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి ఈ తరం ఇప్పుడున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని 86లో కూడా వారితో కలిసి విద్యార్థి పరిషత్ 85 వరకు విద్యార్థి పరిషత్తులో కలిసి పనిచేసినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని అయితే నాకు సందర్భంగా రవీందర్ రెడ్డి గారు కూడా గుర్తు చేస్తున్నా। ముదిగంటి మల్లారెడ్డి గారు వారి దంపతులు జితేందర్ రెడ్డి గారి తల్లి తండ్రి జితేందర్ రెడ్డి గారి మరణం తర్వాత ఒక్క చుక్క కన్నీటి బొట్టు రాలకుండా జితేందర్ రెడ్డికి వీడుకోవాలని చెప్పినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా। కాబట్టి ఆ ధన్యజీవులు ఇంకా చాలా కాలం జాతీయవాద ఉద్యమంలో ఉంటే బాగుండేదని కూడా అనుకుంటున్నా। కాబట్టి ఇంకా కొన్ని సన్నివేశాలు అటువంటి కుటుంబం ఆ నేపథ్యం అదేవిధంగా జితేందర్ రెడ్డితో చివరిసారిగా నేను ఒక ఆర్ఎస్ఎస్ క్యాంపులో కలిసి ఒకటే హాల్లో పడుకున్నటువంటి రోజులు గుర్తుకొచ్చినాయి। అదేవిధంగా ఈ ఉద్యమంలో 80వ దశకంలో జరిగినటువంటి విద్యార్థి పోరాటాలు విద్యార్థి ఉద్యమాలు ఈనాటి తరానికి కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి నిర్మాత రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ సినిమాను మంచి పిక్చర్ చేసినటువంటి దర్శకులు సినిమా దీన్ని నడిపించినటువంటి కళాకారులందరికీ కూడా మరొకసారి ఈ తరం యువతకు తెలియాల్సిన విషయాలను తెలియజెప్పినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ